టీజర్ ట్రైలర్ చూస్తున్నప్పుడు అంటే మనకు అంటే విశ్లేషకుల నుంచి కానివ్వండి ప్రేక్షకుల నుంచి కానివ్వండి ఒక స్పందన అనేది వస్తుంది. అంటే కొన్ని ట్రైలర్స్ తెలిసిన బాబో ఏంటి అరాచకం, అసలు ఏంటి ఇది సినిమానా ఇంకేంటి అన్న అంటే స్పందన అనేది వినిపిస్తుంది. సో ఇలాంటి స్పందన కూడా అంటే మీ సినిమాకి కూడా వచ్చింది ట్రైలర్కి. సో నిజంగా మరి అలాంటి స్పందన విన్నప్పుడు అంటే అలాంటి కమెంట్స్ చేసే వాళ్ళకి వాట్ యు సే? బాబోయ్ అంటే ఇన్ ద సెన్స్ గుడ్ వేలోనా లేకపోతే బ్యాడ్ వేలోనా మీరు అనేది? బ్యాడ్ వేలో చేస్తారు ఏంటి అన్నప్పుడు అది బ్యాడ్ వేనే అవుతుంది. బ్యాడ్ వేలో పెట్టిన వాళ్ళకి నేను ఒకటే చెప్తాను, వాళ్ళకి ఫస్ట్ మూవీ చూసాక మీరు ఆ కమెంట్స్ పెట్టిన వాళ్ళు పెట్టినంత అంటే పెట్టిన వాళ్ళు ఎట్లయితే పెట్టారో అలానే డిలీట్ చేస్తారన్న ఒక కాన్ఫిడెంట్ నాలో ఉంది. బికాస్ కంటెంట్ డిమాండ్స్ అండి, బాబోయ్ అన్నారంటే అది మేము కావాలని ఎక్స్పోజ్ చేసి చూపించలేదు. సో రియల్ స్టోరీని బయటికి తీసుకొచ్చి చేసాం కాబట్టి కంటెంట్ డిమాండ్స్, ఎవరైతే పెట్టారో కమెంట్ పక్కా డిలీట్ చేస్తారు. హ్యాండ్స్ ఆఫ్ చెప్తారండి, అంటే గొప్పలు చెప్పుకోవడం అని కాదు, ప్రమోషన్స్ అని కాదు, స్టోరీ ఆడపిల్లలకి బాగా ఉపయోగపడుతుంది అన్న కాన్సెప్ట్ శ్రీరామ్ ఎదుటి డైరెక్టర్ సార్ తీసుకొచ్చారు. హీఈస్ అ రైటర్ కదా, సో డైలాగ్స్ కూడా చాలా అందంగా రాయడం జరిగింది కాబట్టి అదొక మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం కాబట్టి ఎవరైతే కమెంట్స్ పెట్టారో వాళ్ళంతా వాళ్ళే డిలీట్ చేస్తారన్న కాన్ఫిడెంట్ నాలో ఉంది. ఇప్పుడు కథ డిమాండ్ చేసింది కాబట్టి మీరు అంటే ఈ క్యారెక్టర్కి మీరు ఒప్పుకున్నారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో నెక్స్ట్ సినిమా కూడా కథ డిమాండ్ చేస్తుంది. సో న్యూడ్గా యాక్ట్ చేయాలంటే యూఆర్ రెడీయా? ఫుల్ న్యూడ్, అంటే న్యూడ్లో కూడా చాలా న్యూడ్స్ ఉన్నాయి, సెమీ న్యూడ్, ఫుల్ న్యూడ్. సో దాన్ని కంటెంట్ వింటానండి, కంటెంట్ విన్న తర్వాత యా దీని వల్ల నాకు ఉపయోగం ఉంది లేదా నా వల్ల ఆ సినిమాకి వాల్యూ అనేది పెరుగుతుంది, ప్రాణం నేను చేయకపోతే ఆ సినిమాకి ప్రాణం లేదు అని నాకు అనిపిస్తే షోర్గా ఐ విల్ డూ ఇట్. ఎలాంటి అభ్యంతరం లేదు, లేదు. సేమ్ అలాంటి క్యారెక్టర్ రిపీట్ అయితే మీరేం చేయండి? అంటే నార్మల్గా అంటే ఇప్పుడు నేను చేసిన రెండు సీన్లు కూడా ఒక అంటే ఆ సీన్ చేస్తేనే ఇంకా సినిమాకి ఒక అర్థం అనేది వస్తుంది కాబట్టి నేను చేశాను. న్యూడ్ అయితే నేను చేయను. మీరు బేసికల్లీ ఫ్రమ్ సంగారెడ్డి, హైదరాబాద్. హైదరాబాద్? సో తెలంగాణ? తెలంగాణ బిడ్డ. సో ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పెద్దగా ఏం లేదు, మిడిల్ క్లాస్. సో జనరల్గా సినిమాలు అంటే ఇంట్లో ఒక ఒక రకంగా చూస్తారు, ఇండస్ట్రీ వాళ్ళన్నా సినిమా అన్నా సినిమాలు యాక్ట్ చేయాలన్నా ఫీమేల్స్ విషయానికి వస్తే అవసరమా ఏంది అదాట ఇదాట అందులోకి పోతే ఇలా చేస్తారట అలా అడుగుతారట అని ఒక నెగిటివిటీ అనేది ఉంది. అదే ఒక సెలబ్రిటీ అయ్యి ఒక సినిమా చేసి ముందుకు వస్తే మేడం మేడం సెల్ఫీ సెల్ఫీ సార్ 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 సెల్ఫీ సెల్ఫీ అని వస్తారు. కానీ దాని తర్వాత బ్యాక్ అంటే కెమెరా అంటే మన వెనుక మాట్లాడుకునేటి ఎలాంటి కమెంట్స్ ఉంటాయని మనకు తెలుసు. సో మీ ఇంట్లో నేను ఫస్ట్ టైం అంటే ఈ సినిమా చేస్తున్నా, సినిమాలో ఒక హీరోయిన్ అవ్వాలనుకుంటున్నా, లేకపోతే యాక్ట్రెస్ అవ్వాలనుకుంటున్నా, ఒక క్యారెక్టర్స్ ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నా అన్నప్పుడు సో మీ ఇంట్లో వచ్చిన స్పందన ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మై మదర్ ఈజ్ ఆర్టిస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై మదర్ ఈజ్ ఆర్టిస్ట్. ఓకే. షీ ఈజ్ అ డాన్సర్ కమ్ ఆర్టిస్ట్. సో నేను ఎప్పుడైతే ఐ మీన్ వెన్ ఐ వాజ్ ఇన్ ఇంటర్మీడియట్ తను కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల షీ స్టాప్డ్, ఇండస్ట్రీ వదిలేసుకుంది. సో తను ఏదైతే కోరుకుందో తనని తను స్క్రీన్లో చూసుకోవాలి అనుకుంది, సో అది నెరవేరలేదు. సో నా కూతురిని నేను చూసుకోవాలి అని చెప్పేసి తను ఒక నేను ఎలాగ అవ్వలేదు ఆర్టిస్ట్, నా కూతురని ఆర్టిస్ట్ అయితే నేను కనివితీరగా చూసుకోవాలి నా పిల్లని అన్న ఫీల్ తనలో ఉంది. సో నాకు అంతగా ఇంట్రెస్ట్ లేదండి ఇండస్ట్రీ పైన. బట్ మా మదర్ షీఈస్ అ డాన్సర్, ఈవెన్ ఐఎమ్ ఆల్సో డాన్సర్. సో మా మదర్ ఇలాగ కనిపించలేదు, తన కోరికన నెరవేరాలని చెప్పేసి ఒక పట్టుదలతో ఇష్టం లేకపోయినా అందులోకి దిగాను. మెల్లమెల్లగా మెల్లమెల్లగా మనకి ఇష్టం లేని పని కూడా మనకు నచ్చుతుంది, ఒక ఒక డే అంటూ వస్తుంది. సో ఈ డే ఇప్పుడు ఈ డే ఇక్కడ నేను ఉన్నాను. ఎన్ని సినిమాలు చేశారు మీరు ప్రెసెంట్? ఐ మీన్ లాక్డౌన్ వల్ల 2 మూవీస్ ప్రాసెసింగ్లో ఆగిపోయినాయి. సో ఇదే ఫస్ట్ మూవీ రిలీజింగ్. సో మీ డెబ్యూ మూవీ అయితే? ఎస్. ఫస్ట్ మీకు ఫస్ట్ టైం అంటే స్క్రీన్ మీద అవకాశం ఎలా వచ్చింది? ఫస్ట్ మూవీయా? ఫస్ట్ మూవీ అయినా ఈ మూవీ అయినా? యా, ఫస్ట్ మూవీ వచ్చేసి ఈవెన్ సేమ్ మై ఫ్రెండ్ సజెస్ట్ చేసింది, దానికి కూడా అది కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోయింది. దిస్ అంటే అందులో నా ఫ్రెండ్ నా టాలెంట్ చూసి ఈ మూవీ సజెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే కొత్త వాళ్ళకి అవకాశాలు రావాలంటేనే అక్కడ 100 అలిగేషన్స్ ఇంకా 100 ఉంటాయి, మనం దాని గురించి ఇంకా మాట్లాడుకోవాల్సి మాట్లాడుకోవడం వేస్ట్. సో అలాంటి మీరేమన్నా ఫేస్ చేశారా?
ప్రాబ్లమ్స్ ఇండస్ట్రీ అన్నాక ప్రాబ్లమ్స్ కామన్ అండి. నేను ఇండస్ట్రీ వచ్చిన 1.5 ఇయర్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. సో 1 ఇయర్ అయింది మీరు వచ్చి? యా 1 ఇయర్. అంటే అంతకుముందు నేను జస్ట్ యూట్యూబ్ ఛానల్లో సాంగ్స్, ఫోక్ సాంగ్స్, కవర్ సాంగ్స్ ఇవి చేశాను. సో ఇండస్ట్రీ వచ్చేసిన తర్వాత మూవీస్ ట్రై చేయడం జరిగింది కాబట్టి మూవీస్కి ట్రై చేయడం అనేది 1.5 ఇయర్ నుంచి ట్రై చేస్తున్నాను. ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను బట్ కొన్ని వేస్లోనే మనం వెళ్ళాలి. కెమెరా ముందు నువ్వు ఎంత బోల్డ్ చేయి. యాజ్ ఆర్టిస్ట్గా నేను కెమెరా ముంగట వర్క్ చేశాను. బ్యాక్ ఆఫ్ కెమెరా నువ్వు వాళ్ళు ఏం అడిగినా నేను ఒప్పుకోను. అంతే వాళ్ళు వాళ్ళు అడిగేది వాళ్ళు అడుగుతారు. ఇండస్ట్రీ పైన బ్యాక్ టాక్ ఉంది లేదని నేను అంటలేదు బట్ నాకు ఎంతమంది అడిగినా కూడా నేను ఆ వేలో నేను వెళ్ళదలుచుకోలేదు. సో కెమెరా ముంగట నువ్వు బోల్డ్ చెప్పు, నేను చేస్తాను. కెమెరా వెనకాల నువ్వు ఏదైతే అడుగుతున్నావు నేను ఇయ్యదలుచుకోలేదు. మీరు అలాంటి ఏమైనా ఫేస్ చేశారా? మీరు వచ్చి ఎన్ని ఇయర్స్ అండి ఇండస్ట్రీ? నేను ఇప్పుడు 2.5 ఇయర్స్ అవుతుంది. ఓకే, ఈ 2.5 ఇయర్స్లో ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు, ఏ మూవీస్ చేశారు? నేను మొత్తం టోటల్గా 4 ప్రాజెక్ట్స్ చేశాను. యాక్చువల్గా 2 ఫుల్ పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ అయ్యే సెన్సార్ అంతా వచ్చేసింది. లాక్డౌన్ వల్ల వాళ్ళు థియేటర్లోనే రిలీజ్ చేద్దామనే ప్లాన్లో ఉన్నారు కాబట్టి రిలీజ్ చేయలేదు. అండ్ 2 మూవీస్ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. కానీ ఫస్ట్ ఈరోజు రిలీజ్ అయ్యేది మన ఆడియన్స్ ముందుకు వచ్చేది అయితే మగువ. అండ్ ప్రజెంట్ 3 ఫిలిమ్స్ వర్క్ చేస్తున్నాను. ఓకే, సో 2.5 ఇయర్స్ అయింది నా ఇండస్ట్రీకి వచ్చి. సో స్టార్టింగ్లో మీరు అంటే క్యారెక్టర్ విషయంలో కానీ హీరోయిన్గా ట్రై చేస్తున్న టైంలో కానివ్వండి, సో అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? అంటే మీ దాకా వచ్చిన ఇప్పుడు నార్మల్గా ఇండస్ట్రీ ఉంటే క్యాస్టింగ్ వచ్చిన కామన్గా ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది, మన టాలీవుడ్లో కాదు అన్ని బాలీవుడ్ అండ్ హాలీవుడ్ ఎక్కడైనా ఉంటుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఎప్పుడైనా ఫేస్ చేసారా? నా దగ్గరికి ఏం రాలేదండి. ఎందుకంటే నేను ఫస్ట్ ఎమ్మంటే వెంటనే పిల్లగానే వెళ్ళను. ఫస్ట్ ఫోన్లో అన్ని కనుక్కున్న తర్వాత అది స్టోరీ నాకు నచ్చితేనే నేను వెళ్తాను. అంటే ఫస్ట్ ఫోన్లోనే చెప్పేస్తారు కదా, లైక్ మాకు ఇలా కావాలి అలా కావాలని. అది మనకు డిస్కంఫర్ట్ అయితే మనం చెయ్యము, అది చెయ్యం కాబట్టి నాకు ఇప్పటి వరకు అలా అడిగింది అయితే ఎవ్వరు లేరు. బట్ విన్నాను అట్లా అవుతుంది, అమ్మాయిలు వింటుంటే మాట్లాడుకుంటుంటే విన్నాను. బట్ నేనైతే ఎలాంటి సిచ్యువేషన్ అయితే ఫేస్ చేయలేదు ఇంకా. అండ్ వన్స్ ఈ ట్రైలర్ చూసినప్పుడు కూడా అంటే నాతో కొందరు అంటే చెప్పారు, ఏంట్రా ఈ ట్రైలరు, ఇలాంటి సినిమాలు చేసి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని ఇలా ఈ టైప్ చేస్తారని చెప్పేసి అంటే, సో కథ డిమాండ్ చేసిందేమో మరి అందుకే అలా తీసారేమో అని చెప్పేసి నేను అన్నాను. సో మీరేం చెప్తారు ఈ సినిమా వల్ల నలుగురు నేర్చుకుంటారా నలుగురు చెడిపోతారా అని అయితే నేను చెప్పలేను. ఒక 100 మంది చూస్తే ఆ మందిలో ఒక 5 నేను మారుతారని అనుకుంటున్నాను. బికాజ్ ఇట్స్ అ గుడ్ మెసేజ్ ఫర్ గర్ల్స్. బాయ్స్ కూడా ఆలోచిస్తారండి ఆ పని చేసే ముందు. ఏదైతే ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ట్రైలర్ చూసినాక ఒక అమ్మాయిని తీసుకెళ్ళి చేసి చంపేయడం. సో బాయ్స్ కూడా ఆ ఫిలిం చూసిన తర్వాత ఎంతో కొంత మారుతారని నేను అనుకుంటున్నాను. బట్ అమ్మాయిలకైతే చాలా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను నేను ఈ మూవీ. ఎవరైతే ఎందుకురా ఇలాంటి సినిమా తీశారో, సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని తీశారా అన్న వాళ్ళు కూడా నోరు మూసుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. బోల్డ్ సీన్స్ చేసేటప్పుడు మీరేమైనా ఇబ్బంది పడ్డారు ఆ టైంలో? ఇబ్బంది పడ్డ సీన్స్ ఏంటి? ఇబ్బంది అనేది ఏం లేదండి. బికాజ్ డైరెక్టర్స్ చాలా రిస్ట్రిక్టెడ్గా చేశారు సీన్స్ అనేటివి. నాకు ఇబ్బంది లేకుండా చాలా ఎవరు లేరు సెట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారు, కో డైరెక్టర్ గారు వన్స్ న్యూడ్గా కొన్ని సీన్స్ చేయాలంటే ఒక్కొక్కసారి ఇబ్బంది అయింది. అది వన్స్ మనం ఒక డ్రెస్ తీసేస్ చేయాలంటే న్యూడ్గా అన్నది అది ఇంకా చాలా ఇబ్బంది. సో అలాంటి సీన్స్ మీరు అంటే ఎలా చేశారు, ఎలా ఫేస్ చేసి చేశారని? యాక్చువల్లీ మై ఫ్రెండ్ ఈస్ దేర్ బిసైడ్ మీ, లతా ఈస్ దేర్. సో తన సపోర్ట్ ఉంది కాబట్టి నేను చేయగలిగానేమో మేబీ అదా. బికాజ్ ఇప్పుడు ఓన్లీ బాయ్స్ ఉండి నువ్వు చెయ్యమ్మా అంటే చేయలేము. ఆబ్వియస్లీ ఒక 2-3 గర్ల్స్ అన్నా మనకు సపోర్ట్గా ఉంటేనే వీ కెన్ డూ ఇట్. సో నాకంటూ ఒక సపోర్ట్ ఇచ్చారు డైరెక్టర్ సార్ అక్కడ. సో నాకు కేష్ ఐ ఫీల్ లేదు, ఐ హ్యావ్ కాన్ఫిడెంట్ దట్ ఐ విల్ డూ ఇట్.